నా పేరు నా పేరు తాడెం రాజేష్ ఓకే ఇప్పుడు హుజూరాబాద్లో ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి నోటిఫికేషన్ రాకముందే ఇక్కడ చూస్తే ప్రచారాలు జోరున జరుగుతున్నాయి మీకు ఇట్లా అనిపిస్తుంది మాకొక ఒక అరవై ఏళ్ళ నుంచి పట్టిన ఒక శని వేందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఒక ఇరవై ఏళ్ళు పాలించింది ఇప్పుడు ఈయన ఈటల రాజేందర్ ఆయన ఒక ఇరవై ఏళ్ళు ఆయన కూడబెట్టినంత శని ఈ ఒక్కసారే వేయిందని మేము చాలా హుజరాబాద్ ప్రజలము చాలా ఆనందపడుతున్నాం అందులో మరిపల్లిగూడెం ప్రజలు అయితే ఇంకా చాలా ఆనందపడుతున్నాం ఎందుకన్నా రీజన్ ఏంటో ఆనందపడికి ఎక్కడ చూసినా మంచిగా సీరియస్గా కష్టపడ్డే వాళ్ళని దూరం పెట్టడం ఎప్పుడు తన మనుషులకే అవకాశాలు ఇవ్వడం పనులు చేయకపోవడం ఇద్దరు ముగ్గురు చెప్పిన మాటలేని ఊరిని దూరం పెట్టడం అటువంటిది చేసేవాడు ఇటల ఇటల బాగా అభివృద్ధి చేసిన చెప్పేసి అంటూ ఉన్నారు కదా అయితే అది ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఖర్చు చూస్తే వాళ్ళకు తెలుస్తుంది బయట ఎక్కువనో ఉండి ఆయన ఎప్పుడు హైదరాబాద్లో ఉండి బయట జనాలకు ఏం తెలుస్తుంది అన్న ఈ ఊర్లకు రావాలి కాన్స్టెన్స్లోకి రావాలి ఇక్కడ వాడలు తిరగాలి మా దళిత వాడలు తిరగాలి ఇంకో ఇప్పుడు మన అన్ని వాడలు ప్రతి ఒక్క వాడలు తిరిగితే తెలుస్తుంది ఆయన చేసిన అభివృద్ధి పనులు ఇప్పుడు ఇంకో అదేవిధంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ని ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి నిలబెడతా ఉన్నారు గెల్లు శ్రీనివాస్ గెలుస్తారా లేకపోతే ఈటల రాజేందర్ గెలుస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ గెల్లు సీన్ అన్న తొంభై తొంభై శాతం మెజారిటీతో గెలుస్తాడు ఈటలకు డిపాజిట్ కూడా రాదు రాదు ఇప్పుడు అంటే ఏదైతే దళిత బంధు తీసుకొచ్చినో తీసుకొచ్చినందుకే గెలుస్తున్నారో లేకపోతే దళిత బంధు అనేది కేసీఆర్ గారు అంతకు ముందే చెప్పారు అసెంబ్లీలో మా యొక్క రెండు మూడు పథకాలు ఉన్నాయి అవి తీస్తే అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా పోతుందని దళిత బంధు అసలు ఎప్పుడో కావాల్సింది కరోనా వల్ల కొంచెం లేట్ అయింది దళిత బంధుకు ఎలక్షన్లకు ఎటువంటి సంబంధం లేదు ఈ దళిత బంధు పెట్టకున్నా కూడా ఈటలకు మెజారిటే రాదు డిపాజిట్ కోల్పోతాడు అల్లా ఒకటి మా ఉస్మాని యూనివర్సిటీ ముద్దు బిడ్డ హుజరాబాద్ బిడ్డ అయినటువంటి సీనన్నను మేము ఖచ్చితంగా గెలిపిస్తాం మా సహచరుడు ఉద్యమంలో ఆయన నాయకత్వంలో మేము పనిచేసినాం చాలా దెబ్బలు తిన్నాడు జైళ్ళకు వెండు చాలా కష్టపడ్డాడు విద్యార్థులకు విద్యార్థి నాయకులకు అవకాశాలు ఇచ్చేది ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం కానీ ఒక విద్యార్థి నాయకునికి ఇవ్వలేదు విద్యార్థులను గుర్తించలేదు ఎవరికి ఎటువంటి ఒక అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ దళితులకు మూడెకరాలు ఇస్తా అని చెప్పేసి అన్నారో అది నెరవేరలేదు ఇది కూడా నెరవేరదు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు కదా వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు కామెంట్ చేసి చేస్తూ ఉన్నారు కానీ ఆ రోజు హుజరాబాద్లో మీటింగ్ పెట్టిండు మన సార్ కేసీఆర్ గారు పది రోజుల మేము వేస్తాం అని చెప్పిండు ఈ రోజు రెండు వేల కోట్లు విడుదల చేసిండు ఇంకేం కావాలి వాళ్ళ చేత కాని మాటలు బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు చేత కాని మాటలు తప్ప ఏ ఒక్కరు పనికొచ్చే మాటలు కాదు లేకపోతే ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడతలేరు అయితే ఇప్పుడు వచ్చే డబ్బుతో ఏం చేస్తాను నీకు పది లక్షలు ఇస్తే ఏం చేస్తాను అసలు ఫస్ట్ నేను ఒక దళితున్నా నేను చాలా ఫుల్ హ్యాపీగా ఎందుకంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో రెండు వేల పది నుంచి ఉద్యమం చేసుకుంటూ అక్కడనే డిగ్రీ నిజాం కాలేజ్ డిగ్రీ తర్వాత పీజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్ సోషల్ ఇటువంటివి చేసుకుంటా అనేవి జైళ్ళకి పోయి తెలంగాణ కోసం కష్టపడ్డాం మాకు అవకాశం వచ్చింది ఇప్పుడు ఒక మంచి ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకుంటా చేసుకుంటాం అయితే ఇప్పుడు ఇంకా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కూడా అంటూ ఉన్నది ఉద్యోగాల విషయంలో కూడా కొంత నిరాశపరిచింది ఉద్యోగ విద్యార్థులు అని చెప్పేసి అంటూ ఉంటుంది నిజంగానే నిజం ఎందుకు ఎందుకైతుందా ప్రతి నోటిఫికేషన్లు ఇచ్చిరు ఇచ్చిన దాన్ని వీళ్ళు అవి సక్రమంగా లేవు ఇవి సక్రమంగా లేవు అని వేరే వాళ్ళతోని కోర్టులల్లో నోటీసులు ఇప్పించుడు కోర్టులల్లో నోటీసులు వేయించుడు అవి స్టే రావడం వల్ల ఉద్యోగాలు లేట్ అయినాయి అందుకే కేసీఆర్ గారు ప్రక్కా ప్రణాళికతోనే ఎటువంటి ఇప్పుడు త్వరలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఎటువంటి అడ్డంకులు ఎవరు నోటిఫికే ఎవరు కోర్టుల కేసు స్టే వేసినా కూడా ఆగకుండా పక్క ప్రణాళికతోనే ఇప్పుడు సిద్ధం చేస్తుండ్రు ఈ మధ్యలో నోటిఫికేషన్లు వస్తాయి విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఇంత ముందు ఉద్యోగాలు వేస్తూనే ఉన్నాడు కాకపోతే ఒక టెట్ టూ డిఎస్ లాంటి వాటి మీద స్టే వచ్చింది అది నడుస్తూనే ఉన్నాయి ఇటు ఇప్పుడు పక్క ప్రణాళిక ప్రణాళికతోని కేసీఆర్ గారు ఇప్పుడు అది జరుగుతుంది రూపక అది రూపకల్పన జరుగుతుంది ఈ మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎంత ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం ఆ రోజు చెప్తాను ఈ రోజు చెప్తాం రేపైనా చెప్తాం ఎల్లుండి అయినా చెప్తాం ఖచ్చితంగా సీనాన గెలుస్తాడు లక్ష మెజార్టీతో గెలుస్తాడు అంటే పేరు నా తాడమాత ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా వచ్చిపోతారా ఎవరైనా పార్టీలు బాగా ఎవరు కారులు బాగా తిరుగుతారు మాకు కార్లు అన్నా జీబులన్నా ట్రాక్టర్లు అన్నా బర్రె లోన్లు అన్నా ఇప్పిస్తామంటారు అంటే మేము వాళ్ళకే ఇస్తాము మాకు పింఛిను వస్తానని ఎత్తానని అన్నాం పది లక్షలు పది లక్షలు అంటారమ్మ మీ ఇష్టమైంది కొనుక్కోమంటారు మేము కొంతమంటారు మరి మేము కారు పెట్టుకున్నాం ట్రాక్టర్ పెట్టుకున్నాం బర్రె లోన్ పెట్టుకున్నాం ఇవి మూడు ఐదు పెట్టుకున్నాం నాకు అత్త నా భర్త చచ్చిపోయింది నాకు అత్త ఇల్లు లేదు